వాడిని. రేయ్ వదలరా నా కూతుర్ని. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైట్. మీ నాన్న చూసి భయపడు సుసి, నీకు నేనున్నాను. ఎవరున్నాడు అయితను సుసి? భయపడు సుసి, నేనున్నాను సుసి. ఇతను ఏమైనా మెంటలా సుసి? మెంటలే. సుసీ నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుసీ బతకలేదు, తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గాన్ టైం. వచ్చేది అబో 40 బిలో 40 తెలియదు. కాటి కాళ్ళు చాపుకుని ఎవరైనా బాంబ్ వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ మొహం చూడు. పాపు రా అమ్మాయి, అసలు ఈ ఊరు కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వచ్చేదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసు రా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేక వేసుకుంటూ వెళ్ళు. కసి కళ్ళు ఆడపిల్ల వంటి పడకు. దున్న పోతులా తెలియదు, లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కసి. నమస్తే బాలన్న. ఏంటి రావచ్చు? ఏదైనా ప్రాబ్లమ్? లేదు, నేను చూసుకుంటాను. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. అయ్యో అవును సెడు, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసీన్ నేను అప్పుడే చూశాను. తనే సుసీ అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసీ అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసీన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు, సుసీ సుసీ మాత్రమే కనిపించింది. తనే సుసీ అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసీ అని చెప్పు, నేనే సుసీ అని చెప్పు, నేనే సుసీ అని చెప్పు. మీరు బాలు కదూ? సుసీ ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్, అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు, మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్గా వస్తున్నా? పరువు తీకు సుస్తే నేను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్గా రావాలా? మూసుకుంటారా?
ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఇది నేను వెనక పెట్టాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు కార్లో కూర్చో. మరి మీరంతా? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. రీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండా ఎద్దుల బండా? వెళ్ళు 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 వెళ్ళు, ఈ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళ పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంత తొందర పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి నీ ఫోన్స్ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు, ఎద్దుల బండి నయ్యో. ఎంత మాట అన్నావు, ఇప్పుడు చూడు.